కామ్రేడ్స్ ఎటు అంటూ ఒక కీలకమైన వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసింది కామ్రేడ్స్ ఎటు నిన్నటిదాకా బీఆర్ఎస్ తో పొత్తుకు సాయి చెరో రెండు సీట్లు ఇస్తే చాలని సంకేతాలు కర్ణాటక ఎన్నికలతో మారిన పార్టీల స్వరం కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అంచనా కొత్త ఆప్షన్ దొరికిందన్న నారాయణ బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకోవట్లేదని వ్యాఖ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉందన్న సిపిఐ నేత కూనంనేని అధిక సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం కాదంటే కాంగ్రెస్ పిలుస్తుందన్న భరోసా అని చెప్పేసి వార్త ఒకటి ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో వామపక్షాలు వచ్చే శాసనసభ ఎన్నికల కోసం అధికార పార్టీ బీఆర్ఎస్తో తో కలిసి ప్రయాణించే విషయంలో పునరాలోచనలో పడ్డాయి మారిన రాజకీయ పరిస్థితులను సిపిఎం సిపిఐ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో అస్తంతో దోస్తీ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నాయి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్కు మద్దతు పలికిన వామ వామపక్షాలు ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం కూడా చేశాయి ఎనిమిది నెలల క్రితం ఉప ఎన్నికల సాయంతో మొదలైన వారి స్నేహం అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై చర్చల వరకు వచ్చింది అయితే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనే విషయంలో నీరసించిపోయిన కాంగ్రెస్ను నమ్మలేక తప్పని పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్తో అంటకాగిన వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయని చెప్పేసి ఓ వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ రోజు కమ్యూనిస్టులు కనుక మునుగోడులో లేకపోయి ఉంటే ఖచ్చితంగా వందకు వంద శాతం టీఆర్ఎస్ ఓడిపోయేది మేము మునుగోడు ఎన్నికల్లో దాదాపు నెల పదిహేను రెండు నెలల రెండు నెలల పాటు మునుగోడు నియోజకవర్గంలో మేము తిరిగితే చివరికి ప్రచారం ఎండింగ్ సమయానికి రాజ్ గోపాల్ రెడ్డిని అడ్డుకోవాలంటే కేవలం కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రమే ఉండేవాళ్ళు ఆ ఊర్లలో ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడా కనిపించేదే లేదు ఏదైనా గొడవ జరిగితే ముందు కమ్యూనిస్టు కార్యకర్తలుండి కమ్యూనిస్టులు ముందుండి ముందుండి అడ్డుకున్నారు సో మునుగోడు గెలుపులో వందలో తొంభై శాతం క్రెడిట్ వామపక్షాలకే వెళ్ళిపోతాయి వాళ్ళ ఓట్లే గంపగుత్తగా టీఆర్ఎస్కు పడ్డాయి కాబట్టి ఆ రోజు మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఉంది సో ఆ తర్వాత కేసీఆర్కు వామపక్షాల బలం తెలిసింది వామపక్షాలు ఎంత బలంగా ఉన్నాయి వాళ్ళు సొంతగా గెలవకపోయినా గెలిపించే స్థాయి వాళ్ళకేంటి వాళ్ళు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారని మునుగోడు ఎన్నికల్లో చూస్తే మనకు అర్థమైంది ఎందుకంటే చాలామంది మా సోదరులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీలో మా సోదరులు చాలామంది ఉంటారు వాళ్ళు ఇక్కడ పని పనిచేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ అవినీతి పైన ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యవస్థ మీద చేస్తున్న దాడులపైన వాళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఉస్మానియా వేదికగా తీరా మునుగోడుకి వెళ్ళేసరికి అక్కడ కాంగ్రెస్ అక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం మీరు ఉస్మానియాలో ఉండి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఇక్కడ వచ్చి అదే ప్రభుత్వానికి ఓటు వేయమని చెప్తున్నారంటే మా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి బీజేపీ ప్రమాదకరం కాబట్టి మేము టీఆర్ఎస్కు పనిచేస్తున్నామని చెప్పేసి అంటే టిఆర్ఎస్ మీద కోపం ఉన్నా వాళ్ళ అధిష్టానం చెప్పిందని చెప్పేసి టీఆర్ఎస్ కోసం పనిచేశారు అంత కమిట్మెంట్తో కామ్రేడ్లు ఉంటారు కమ్యూనిస్టు కార్యకర్తలు ఉంటారు సో వాళ్ళు ఐక్యంగా ఉంటారు కాబట్టి ఆ ఐక్యతే మునుగోడు ఎన్నికల్లో పనికొచ్చి కారు ఆడ పంక్షర్ కాకుండా బయటపడ్డది కాకపోతే కేసీఆర్ బుద్ధి మాత్రం మారలే సేమ్ ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ వాళ్ళని దూరం పెడుతూ వచ్చారు వాళ్ళు కూడా ఇక బీజేపీని అడ్డుకోవాలన్నా టీఆర్ఎస్ పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది చాలామంది కీలక నేతలు కూడా అదే మాట చెప్తున్నారు ఇక మా చేతుల్లో ఏమీ లేదు ఎవరు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఎవరు బీజేపీని ఎదుర్కోబోతున్నారో వాళ్ళ పక్కనే మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు అదే వార్తను అక్కడ ఇవ్వడం జరిగింది